दिस इज द कंटिन्यूएशन ऑफ प्रीवियस वीडियो 8th स्टैंडर्ड मैथ सब्जेक्ट स्क्वायर रूट्स एंड क्यूब रूट्स. इन द प्रीवियस वीडियो वी हैव डिस्कस्ड अप टू 4th वन. ओके, इन दिस वीडियो वी आर गोइंग टू कंप्लीट एक्सरसाइज 6.3. ओके, द 5th वन इज a gardener wishes to plant 8289 plants in the form of a square and found that there was 8 plants left. How many plants were planted in each row? అయితే ఒక గార్డెనర్ 8289 ప్లాంట్స్ ని పెట్టాలనుకున్నాడు ఒక స్క్వేర్ షేప్ లో ఉన్న ప్లేస్ లో. అయితే పెట్టినప్పుడు 8 ప్లాంట్స్ లెఫ్ట్ అయినాయి అన్నమాట. అయితే ఈచ్ రోలో ఎన్ని ప్లాంట్స్ అనేది పెట్టడం జరిగింది అనేది మన క్వశ్చన్. సో లెట్ ద నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఈచ్ రో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. అయితే నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ స్క్వేర్ ఏరియాలో ఉన్నది ఎక్స్ స్క్వేర్ అనుకోవాలి. సో నువ్వు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 అంటే 8 అనేది లెఫ్ట్ అయింది కదా, మిగిలిన పోయిన ప్లాంట్స్ అనమాట. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 ఇస్ ఈక్వల్ టు ఇది మనకి ఇచ్చిన నంబర్ 8289. సో ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఈ ప్లస్ వాల్యూ ఇక్కడ వెళ్ళినప్పుడు ఇస్ ఈక్వల్ టు రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు మైనస్ అవుతుంది. సో 8289 అనేది మనకు రావడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 8281, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు రూట్ 8281. సో రూట్ 8281 ఈజ్ ఈక్వల్ టు 91. సో 91 ఇంటూ 91 చేసినప్పుడు మనకు 8281 రావడం జరుగుతుంది. సో 91 ప్లాంట్స్ ప్లాంటెడ్ ఇన్ ఈచ్ రో, ఒక్కొక్క రోలో 91 ప్లాంట్స్ ప్లాంటేషన్ చేయడం జరిగినప్పుడు మనకి ఈ 8 ప్లాంట్స్ అనేది మిగలడం జరుగుతుంది అనమాట. 6th వన్, ఫైండ్ ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ విత్ 4 డిజిట్స్. 4 డిజిట్స్లో ఉన్న లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. అయితే లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 4 డిజిట్ నంబర్స్ ఏంటి అని అంటే 1024. సో 1024 ఈజ్ ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ విత్ 4 డిజిట్స్. సో మనం 32 ఇంటూ 32 చేసినప్పుడు మనకి ఈ స్క్వేర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఏది 1024. సో దిస్ ఈస్ ద స్మాలెస్ట్ ఆర్ లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 4 డిజిట్ నంబర్స్. ఫైండ్ ద లీస్ట్ నంబర్ విచ్ మస్ట్ బి యాడెడ్ టు 6412 టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ స్క్వేర్. 6412 కి మనం ఏ నంబర్ని యాడ్ చేయడం వల్ల అది పర్ఫెక్ట్ స్క్వేర్గా మారడం జరుగుతుంది. వెన్ వి క్యాలిక్యులేట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6412 దెన్ రిమైండర్ ఈస్ 12. మనం స్క్వేర్ రూట్ చేసినప్పుడు 6412కి 12 అనేది రిమైండర్ రావడం జరుగుతుంది. సో ద స్క్వేర్ రూట్ ఆఫ్ 80 ఈజ్ లెస్ దెన్ 6412. ఈ 80ది స్క్వేర్ రూట్ ఎంత ఉంటుంది అంటే 6400 ఉంటుంది. సో 6412 కంటే ఇది లీస్ట్ తక్కువ అనమాట. సో ద నెక్స్ట్ నంబర్ ఏంటి 81. సో 81 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6561. సో ద నంబర్ టు బి యాడెడ్ టు 6412 అంటే ఇప్పుడు 81 స్క్వేర్ అంటే ఇంత వచ్చింది, మనకి ఇచ్చిన నంబర్ 6412 అంటే దీంట్లో నుంచి ఈ నంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేయడం జరగాలన్నమాట. అలా చేసినప్పుడు మనకు 149 రావడం జరుగుతుంది. సో 6561 ఈ 81 స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని 81 ఇంటూ 81 చేసినప్పుడు అది రూట్ క్యాన్సల్ కావడం వల్ల 81 అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలంటే మనము ఎంత నంబర్ని యాడ్ చేయాలి, ఈ నంబర్కి 6412కి 149 యాడ్ చేయడం జరుగుతుంది. మనకి ఇచ్చిన నంబర్కి మనం 149 యాడ్ చేయడం వల్ల అది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 8th వన్, ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ టు ది నియరెస్ట్ హోల్ నంబర్. ఓకే, నియరెస్ట్ హోల్ నంబర్ అనేది మనం ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ తెలుసు మనకి. సో అయితే రూట్ 97 ఉంది కదా, దీని నియరెస్ట్ హోల్ నంబర్ ఎంత అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలన్నమాట. సి హియర్ 97 కి మనము 3 యాడ్ చేసినప్పుడు ఎంత అవుతుంది, ఇది 100. అయితే 100 స్క్వేర్ ఎంత, 10 స్క్వేర్. సో 10 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 100. మరి 9 స్క్వేర్ అంటే 81. 9 9 81. సో సిన్స్ 97 ఈజ్ వెరీ క్లోజ్ టు 100 కదా, 81 కి ఇది లాంగ్ లో ఉంది. ఓకే, కానీ 100 కి నియరెస్ట్ ప్లేస్ లో ఉందన్నమాట. 100 కి ఓన్లీ 3 స్టెప్స్, కానీ 81 కి చాలా లాంగ్ స్టెప్స్ గ్యాప్ ఉంది. సో ద నియరెస్ట్ హోల్ నంబర్ విల్ బి 10 అనమాట. ఓకే, నెక్స్ట్ 2nd వన్, రూట్ 250. సేమ్ ఇన్ ద సేమ్ వే నియరెస్ట్ రూట్ టు రూట్ 250 ఆర్ 225 ఇంకా 256.
225, 256 అనేది 250 రూట్ కి చాలా క్లోజ్ గా ఉండే రూట్స్ అన్నమాట. అయితే 225, 250, 256 అయితే 250 మనకి ఇచ్చిన మనం ఓకే ఈ 250 ఈ మనకి ఇచ్చిన 250 నుంచి మనం 225 ని మైనస్ చేసినప్పుడు 21 వచ్చింది. సో మళ్ళీ 256 నుంచి 250 ని మైనస్ చేసినప్పుడు మనకి 16 వచ్చింది. అయితే దేని వాల్యూ తక్కువ ఉంది? 16 వాల్యూ తక్కువ ఉంది. అంటే ఈ 256 కి క్లోజ్ గా ఉందన్నమాట. 250 అనేది దీనికి 25 నెంబర్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది లాంగ్ లో ఉంది. అంటే ఏది దగ్గరగా ఉంది, ఏ నెంబర్ కి దగ్గరగా ఉంది అంటే 256 కి. దేనికి దూరంగా ఉంది అంటే మనకు నియరెస్ట్ కావాలి కదా. సో మనం దగ్గరగా ఉన్న నెంబర్ ని తీసుకుందాం. సో 16 ఈజ్ ద నియరెస్ట్ నెంబర్. 16 ఈజ్ ద నియరెస్ట్ నెంబర్ అంటే ఏంటి? రూట్ 256 ఈజ్ మచ్ క్లోజర్ టు 250 యాజ్ కంపేర్డ్ టు రూట్ 225 కదా. రూట్ 225 కంటే కూడా 256 రూట్ కి 250 అనేది క్లోజర్ గా ఉంది, అంటే దగ్గరగా ఉంది. సో ఎస్టిమేటెడ్ నియరెస్ట్ హోల్ నంబర్ టు రూట్ 250 ఈజ్ ఈక్వల్ టు మస్ట్ బి 16. నెక్స్ట్ థర్డ్ వన్ రూట్ 780. సో వి నో దట్ 780 లైస్ బిట్వీన్ 400 and 900. సో 400 కి మళ్ళీ 900 కి క్లోజ్ గా ఉందన్నమాట. సో 2020 ల 400, 3030 ల 900 వస్తుంది. సో 780 రూట్ అనేది టూ నంబర్స్ కి ఇన్ బిట్వీన్ గా ఉండడం జరిగింది. సో 20 మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 27 స్క్వేర్ తీసుకుంటే 729 వచ్చింది. అలాగే 28 స్క్వేర్ కనుక తీసుకుంటే మనం 784 అనేది రావడం జరుగుతుంది. అయితే మనకి ఇచ్చిన 270 నంబర్ దేనికి క్లోజ్ గా ఉంది అని అంటే 784 అంటే ఇన్ బిట్వీన్ 729 and 784. బట్ దిస్ ఈస్ నియరెస్ట్ టు 784. సో ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ రూట్ 70 ఈజ్ ఈక్వల్ టు మస్ట్ బి 28 అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ఎక్సర్సైజ్ నంబర్ 6.3. నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో వీ విల్ గోయింగ్ టు లర్న్ 6.4, దట్ ఈస్ క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.